హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు టాపిక్ వచ్చేసి మనకి నుసి పురుగులు అంటారు కదండి, మనకి ప్రతి దాని మీద, ఫుడ్ మీద, ప్రతి దాని మీద ఆ నుసి పురుగులు అనేవి ఈగల్లాగే ఉంటాయండి. చిన్న చిన్న ఈగల్లాగా ఉంటాయి కదా, ఆ ఈగలతో చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. అసలు దేని మీద మూత వేయడం మర్చిపోయినా కానీ వాటి మీద వాలిపోద్ది అనమాట. ఎక్కువ శాతం ఫ్రూట్స్కి, అలాగే వెజిటేబుల్స్కి, రైస్ మీద అలాగ వాల్తా ఉంటాయి. మనం మూతలు వేసినా కానీ ఆ మూతల మీద కూడా వాల్తా ఉంటాయి. సో దానికి మంచి రెమెడీతో మీ ముందుకు వచ్చాను. మీరు డెఫినెట్గా ఈ రెమెడీని మీరు ఇంట్లో యూజ్ చేయండి, మీకు మంచి రిజల్ట్ ఉంటుంది. ఆ నుసి పురుగుల బాధ నుంచి మనం తప్పించుకోవచ్చు. సో ఆ రెమెడీ ఎలాగో ఇప్పుడు చూసేద్దాం. ఇలా ఏదన్నా వేస్ట్ డబ్బా ఉన్నది తీసుకోండి, దానికి మూత అనేది ఉండాలన్నమాట. ఇలా కొంచెం వాటర్ యాడ్ చేసుకొని అందులో షుగర్ యాడ్ చేసుకోండి. ఆ నుసి పురుగులకి షుగర్ అన్న, పులుపు అన్న బాగా ఇష్టం కాబట్టి దాంట్లో నేను ఫ్రూట్స్ ఏమి ఇంట్లో అవైలబుల్ లేవండి, అందుకని ఎండు ద్రాక్ష వేస్తున్నాను. అలాగే ఒక నిమ్మ చెక్కను కూడా వేసాను. ఇప్పుడు మూత పెట్టుకొని ఆ నుసి పురుగులు దూరేంత బెజ్జం చేసుకోవాలి. మరీ పెద్ద చేసుకున్నా అవి మళ్ళీ అందులో నుంచి బయటకు వచ్చేస్తాయి. సో అందుకని ఇగో చూసారా, అవి దూరేంత హోల్స్ అయితే చేసుకున్నాను. ఇలా హోల్స్ చేసుకొని మూత పెట్టి అవి ఎక్కడైతే ఎక్కువ వాలుతున్నాయో అక్కడ పెట్టుకోండి. సో చూసారా, అన్నీ లోపలికి ఎలా వెళ్ళినాయో, బయటికి రాలేక చుట్టూతో తిరుగుతూ ఉన్నాయి. మీరు చూసినట్టయితే ఈ టిప్ అనేది చాలా బాగా వర్క్ అయ్యింది. మీరు కూడా ఇంట్లో ఈ టిప్ని ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.